సింహాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. జనులకు తన చరణములే శరణమని దక్షిణకరము పాదములు చూప. తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నిడుకొని చూపరులకు సంకేతించుచుండ. పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు. కామితార్థములనిచ్చు వెంకటేశ్వరుడు వేట్కా అని ఆయన గురించి చెప్తూ ఏమంటారంటే, వెంకటేశ్వరుని యొక్క మూర్తి, వెంకటేశ్వర స్వామి వారు నిలబడినటువంటి తీరు గురించి వర్ణిస్తూ, పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. పద్మము నుండి ఆవిర్భవించినటువంటి తల్లి ఎవరుందో ఆ పద్మావతిని తన వక్షస్థలము నందుంచుకున్నవాడై ఆయన ఆ పద్మపీఠం మీద నిలబడి జనులకు తన చరణములే శరణమని దక్షిణకరము పాదములు చూప. కుడి చెయ్యి ఇలా ఉంటుంది. ఇలా ఉండడంలో చెయ్యి చూపిస్తూ ఉంటుంది. చేతిని ఇలా ఇలా కదండి చూపిస్తాం. ఇలా ఉంటే కిందకి చూడు. దేన్ని చూడాలి? పాదములను చూడు. దక్షిణకరము పాదములు చూప. ఈ పాదములను ఎందుకు చూపించడం అంటే, ఈ చరణములు నమ్మిన వారలకు భవాంబోధి కటిదగ్నమగునటంచు. ఎవరు నా పాదములను నమ్మి ఉంటారో, ఎవరు నా పాదములను సేవిస్తారో, వాళ్ళకి సంసారం అనేటటువంటి సముద్రము నడుములోతు మాత్రమే వస్తుంది. సముద్రం అంటే ఎంతమందైనా మునిగిపోతారు. అటువంటి సముద్రము వంటి సంసారము నడుములోతు వరకు మాత్రమే వస్తుంది ఆ పాదములను నమ్మిన వాళ్లకు. కాబట్టి అలా ఈ విషయాన్ని నమ్మమని వామహస్తంబు కటిభాగముల నుంచి చూపరులకు సంకేతించుచుండ. ఈ ఎడం చెయ్యి ఇలా నడుం మీద పెట్టుకుని ఉంటాడు, అది ఆయన యొక్క సంకేతం. చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందునను నిలచి పరమ పావన శేష పర్వతము మీద, పరమపావనమైనటువంటి శేషాచలంలో అలరు ఆనంద నిలయమందునను నిలచి, ఆనంద నిలయం అనేటటువంటి విమానంలో ఆయన ఉంటూ దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు. ఆయన దివ్యమంగళమైనటువంటి విగ్రహము కలిగినటువంటి వాడు. ఆయన్ని చూసిన వాళ్లు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఆకర్షింపబడమే తప్ప ఏముందండి ఇక్కడ చూడ్డానికి అనేవాళ్ళు ఎవరుండరు. అలరు ఆనంద నిలయమందునను నిలచి ఆయన ఏం చేస్తుంటాడు, భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్కా. భక్తవరదుడై భక్తుల యొక్క కామితార్థములను తీరుస్తూ ఉంటాడు. అయితే ఇందులో వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వమును నిక్షేపించాడు ఈ శ్లోకంలో. ఇది నిజానికి చాలా గంభీరమైనటువంటి విషయం. ఎందుకంటే సనాతన ధర్మమునందు దేవతాస్వరూపములకు కొన్ని ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర లేకుండా ఉత్తినే నిలబడినటువంటి స్థితిలో ఎవ్వరు ఉండరు. చేతులు రెండు ఇలా కిందకి దింపుకుని ఎవ్వరు ఉండరు. ప్రతి మూర్తి కూడా ఏదో ఒక ముద్ర పడుతుంది. ఇలా అన్నా ఉంటుంది, లేకపోతే ఇలా అన్నా ఉంటుంది, లేకపోతే ఇలా అన్నా ఉంటుంది. ఏదో ఒక ముద్ర, ముద్ర అంటే సంకేతము, ఒక ముద్ర పడతారు. ఆ ముద్ర పట్టారు అంటే అర్థం ఏమిటంటే, ఆ ముద్రకి వెనకాతల ఏదో తాత్వికమైనటువంటి రహస్యం ఉన్నది అని గుర్తు. ఆ తాత్వికమైన రహస్యాన్ని మీరు అన్వయం చేసుకుంటే, అన్వయము అంటే దాని గురించి తెలుసుకుని మీరు దానిని ఆచరణ పర్యంతములోనికి తెచ్చుకుంటే, ఎవరు ముద్ర పట్టారో వారిని చేరుకుంటారు. అదే దాని రహస్యం. ఆ ముద్ర యొక్క సంకేతం ఏమిటో తెలియాలి. ఆ ముద్ర సంకేతం అర్థమైతే ఆయన్ని చేరుతాం. అందుకని ఈశ్వర దర్శనం చేయడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం ఇది. అసలు నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అసలు ఈశ్వరుణ్ణి ఎందుకు దర్శనం చేయడం? నాకే కోరిక లేదు. ఇంకెందుకు నేను ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం? అసలు నాకు ఏ కోరిక లేదు. ఎందుకు ఈశ్వరుడు నాకు? ఈశ్వరుడు ఎందుకో తెలుసా అండి? మళ్లీ ఉపాధిని ఇవ్వడంలో ఆయనే నిర్ణయాధికారి. ఇందులో శాశ్వతముగా ఉండిపోవడం కుదరదు.
పునర్జన్మ సిద్ధాంతము సనాతన ధర్మమునకు ఆయుపట్టు. సనాతన ధర్మం యొక్క ఆయుపట్టు అంతా ఎక్కడుందంటే పునర్జన్మ సిద్ధాంతంలోనే ఉంది. మళ్లీ పుడతావు, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. పుట్టినవాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు, విడిచిపెట్టేసిన వాడు మళ్లీ ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటాడు. పుచ్చుకోవడం జీవుడి యొక్క హక్క, పుచ్చుకోవడం వేరొకరెవరైనా నిర్ణయం చేసి ఇస్తూ ఉంటారా? నిర్ణయం చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడికే ఈశ్వరుడని పేరు. వాడు దేని బట్టి నిర్ణయం చేస్తాడో తెలుసా అండి? మీ కర్మలను ఆధారం చేసుకుని నిర్ణయం చేస్తాడు. మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నది వాడు గమనిస్తూ ఉంటాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాస్తూ ఉంటాడు కాబట్టి చిత్రగుప్తుడు. అన్నీ గమనిస్తాడు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి అన్నీ గమనించి కర్మ చెయ్యకుండా ఎవరు ఉండలేరు. ఏదో సుషుప్తి ఎందు తప్ప అసలు ఏ కర్మ చెయ్యకుండా. కర్మ చెయ్యడము అంటే ఏ పని చేయకుండా. అంటే మీరు నాతో ఓ మాట అనొచ్చు, ఏమండి నేను ఏమీ చేయకుండా కుర్చీలో కూర్చుంటాను, అప్పుడు నేను కర్మ చెయ్యట్లేదు కదా అనొచ్చు. కర్మ రెండు రకములుగా ఉంటుంది, శారీరకము మానసికము. మీరు శరీరంతో చేసినది కర్మే, మీరు మనసుతో చేసినది కర్మే. మీరు మనసుతో చేసింది పుణ్యమే, మనసుతో చేసింది పాపమే. నేను మనసుతో పక్కింట్లో వస్తువుని నేను ఎలా ఎత్తుకు రావచ్చు అని ఆలోచించాలనుకోండి, ఎత్తుకొచ్చిన పాపాన్ని ఈశ్వరుడు వేసేస్తాడు. నేను యథార్థమే మాట్లాడుతున్నాను. మీరు శరీరంతో ఎత్తుకురావక్కర్లేదు, నేను మనసుతో. ఊహించకూడనిది ఆలోచించకూడనిది నేను ఊహించడం ఆలోచించడం చేయడం మొదలెట్టాను అనుకోండి, మీరు ఏవి ఊహిస్తున్నారో ఏవి ఆలోచిస్తున్నారో వాడు తెలుసుకుంటాడు. వాడు తెలుసుకుని నువ్వు ఈ తప్పులు చేశావనేస్తాడు. మీరు తిరుపతి వెళ్ళలేదు, తిరుపతి వెళ్ళినట్లు భావన చేశారు, మీరు తిరుపతి వెళ్ళారనేస్తాడు. ఎందుకో తెలుసండి, మనసుతో చేసిన పుణ్యమునకు మనసుతో చేసిన పాపమునకు సమానమైన విలువ. నువ్వు కాశీ రాలేదు కదా, కాశీ వచ్చి గంగలో స్నానం చేసినట్టు భావన చేశావు, అందుకని నీకు ఇవ్వనండవు. మీరు అలా కాని చేస్తే, గంగలో స్నానం చేసినట్లు భావన చేస్తే మీరు గంగా స్నానం చేశారనే వేస్తారు. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, సనాతన ధర్మంలో స్నానం చేసేటప్పుడు గంగే యమున చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేశ్వి సన్నిధి గురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్ష అనవలసిన అవసరం ఏమిటండి? ఆ నీళ్లు స్నానం చేసేయచ్చుగా. నోటితో చెప్పడం ఎప్పుడూ పూజ కాదు. నోటితో చెప్పినది మీ మనస్సుతో లగ్నమైతేనే పూజ. మీరన్నది మీరు భావన చెయ్యాలి, గంగా యమున సరస్వతి ఏమి పవిత్రమైన నదులు, ఏమి ప్రవాహం, అవి ఇందు ప్రవేశించుగాక అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఒక్క క్షణం ఆగి అలా అనుకున్నప్పుడు తల మీద చల్లుకున్నారనుకోండి, మీరు త్రివేణి సంగమంలో స్నానం చేశారనే వేస్తారు. అందుకే కాకి స్నానము వేరు, మనుష్య స్నానము వేరు. మనుష్య స్నానము సమంత్రకము అంటే మనసుతో భావన చేసి తేగలడు. అందుకని మీరు కర్మ చెయ్యకుండా శరీరాన్ని ఆపగలరేమో, మనసుని ఎలా ఆపుతారు? మీరు ఆపలేరు, అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరమును మనసును ఏకీకృతము చెయ్యాలి. చేసి ఈ రెండిటినీ ఈశ్వరార్చన యందు ప్రవేశపెట్టాలి. స్మరణ ఈశ్వర సంబంధంగా జరుగుతుండాలి, కర్మ ఈశ్వరానుగ్రహము అని చేస్తుండాలి, దానికే భక్తి అని పేరు. ఇప్పుడు నా చరణములను చూడు, నా పాదములను చూడు అండంలో అర్థం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన ఇలా పైకి చూడొద్దన్నారుగా నిజానికి. ఆయన ఏమన్నారు, ఇలా కిందకి చూడన్నారు. ఇలా కిందకి చూడు అంటే అసలు నిజంగా మనకి ఏవి కనపడితే చాలు? పాదాలు కనపడితే చాలు. కాబట్టి ఆ పాదాలు ఒకటి చూసేసి అవే స్మరిస్తూ నేను కూర్చున్నాను అనుకోండి, సరిపోతుందా? దాని అర్థం బాహ్యంలో అంతే, నా పాదాలని చూడు, నా పాదాలని నమ్ము. అంటే పాదాలని నమ్మడం అంటే ఏం చేయాలండి? ఇప్పుడు నా మాట నమ్మండి అన్నాను అనుకోండి, అర్థం ఉంది, నా పాదాలు నమ్మండి అన్నాను అనుకోండి, ఏమిటి నమ్మాలి మీరు? మరి వెంకటేశ్వర స్వామి ఏమిటి చెప్పినట్టు పాదాలు చూపిస్తే
మరి కలియుగంలో కలవు వెంకటనాయకః అంటున్నాం, అన్ని మాటలు తిరుమల పెడుతున్నాం. ఏమిటి ఆయన చెప్పినట్టు, ఏమిటి మనకు అర్థమైనట్టు? వెళ్ళి ఆయన ఇలా చూపించడంలో అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు దీన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుంటే అసలు వెంకటేశ్వర అవతారం యొక్క ప్రయోజనం ఏమిటో మీకు తెలుస్తుంది. పాదములను చూడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అధాంగ పూజని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధాంగ పూజ అని ఒకటి ఉంటుంది, పూజా ప్రారంభమునందు అధాంగ పూజ చేస్తారు. అసలు నిజానికి గట్టెక్కించే పడవదే అధాంగ పూజ. పాదముల నుండి తల వరకు పురుష స్వరూపం అయితే చెప్తారు. అంటే ఈశ్వరుడు పురుషుడా స్త్రీయా? రెండూ కాదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. కాబట్టి ఆయన పురుషుడు కాడు, స్త్రీ కాదు, నపుంసకుడు కాడు, కానీ ఒకచో పురుషుడుగా ఉంటాడు, ఒకచో స్త్రీగా ఉంటాడు, ఒకచో నపుంసకుడిగా ఉంటాడు. అలా నేను ఎందుకన్నానో తెలుసా అండి? పరంజ్యోతి నామము నపుంసక నామము. పరంజ్యోతి లేని నామాలు నాకు చూపించండి, ఉండవు. పరంజ్యోతి నపుంసక నామం. అమ్మవారి నామాల్లో పురుష సంబంధమైన నామాలుంటాయి, అయ్యవారి నామాల్లో స్త్రీ సంబంధమైన నామాలుంటాయి. ఇద్దరికీ నపుంసక నామంగా పరంజ్యోతి ఉంటుంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుడు స్త్రీ కాడు, ఈశ్వరుడు పురుషుడు కాడు, ఈశ్వరుడు నపుంసకుడు కాడు. కాని నీ సౌలభ్యము కొరకు నువ్వు ఆ రూపంగా చూస్తే నువ్వు మగవాడంటే మగవాడు, వెంకటేశ్వరుడు మనం పిలిచేటటువంటి సంబోధన రీత్యా పుంస్వరూపముగా భావన చేస్తాం మగవాడు. కాబట్టి ఇప్పుడు మగవాడు అని ఆరాధన చేస్తే అధాంగ పూజ పాదముల నుండి శిరస్సు వరకు, స్త్రీ అని భావన చేస్తే శిరస్సు నుండి పాదముల వరకు. అందుకు కదా లలితా సహస్రనామం పాదముల నుండి ప్రారంభం అవదు, తల దగ్గర ప్రారంభం అవుతుంది. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణీకనత్కోటి ఇరమండిత అని అమ్మవారి కిరీటం, కబరీబంధం, తల, తర్వాత కనుబొమలు, నుదురు, బొట్టు, ముక్కు, పెదవులు, బుగ్గలు, అమ్మవారి గడ్డం, కంఠం అలా చెప్తూ పైనుంచి కింద వరకు వచ్చి నకదీదితి సంచందన మజ్జన తమోగుణ పద్మరాగ శిర అని అమ్మవారి యొక్క పాదములకు ఉండేటటువంటి గోటి దగ్గరికి వస్తారు, పైనుంచి కిందకు వస్తారు. మగవాడైతే కింద నుంచి పైకెడతారు. ఇప్పుడు పాదములను నమ్ము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు అధాంగ పూజ చేసేటప్పుడు నిజానికి మీ ఇంటి దగ్గర ఉండేటటువంటి మూర్తి యందు అంగాంగములను మీరు గుర్తించలేరు. ఎందుకో తెలుసా? ఇంటిలో ఉండేటటువంటి మూర్తి, మీరు పూజ చేసే మూర్తి అంగుష్టమును దాటరాదు. అంగుష్ట పరిణామమే అంటే బొటనవేలు ఎంత ఉంటుందో అంతే. అసలు సనాతన ధర్మంలో దేవాలయ వ్యవస్థ రావడానికి ఒక ప్రధాన కారణం ఏమిటో తెలుసా అండి? ఆభరణమును మీరు ఇంటి దగ్గర సమర్పణ చెయ్యలేరు. మీరు ఊహ చేత తప్ప అసలు ఆభరణ సమర్పణం చేయడం కుదరదు. అమ్మవారికి వడ్డాణం పెట్టాలి. ఎలా పెడతాను? చీమకి వడ్డాణం చేయించాలని నేను కంసాల దగ్గరికి వెడితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. నా ఇంట్లో ఉన్న అమ్మవారికి వడ్డాణం చేయించడం, అమ్మవారి పాదాలకి నేను మంజీరములు చేయించడం అలాగే ఉంటుంది. ఎలా చేయిస్తాను వడ్డాణం? ఇంట్లో ఉండే మూర్తి అంగుష్ట మాత్రం, దానికి వడ్డాణం ఎలా పెడతారు మీరు? కుదరదు. మంగళసూత్రాలు ఎలా వేస్తారు మీరు? కుదరదు. చీర ఎలా కడతారు మీరు? కుదరదు. కాబట్టే ఇంట్లో పూజ యందు చాలా ఉపచారములు భావనా మాత్రములే. యథార్థముగా మీరు సమర్పణం ఒకటే చేస్తారు. ఇంట్లో వస్త్రద్వయం సమర్పయామి అన్నాననుకోండి, నేను చీర, రవికెలగుడ్డ అమ్మవారి దగ్గర పెడితే అంతే. పెట్టి తీసేసి ప్రసాదంగా మా ఆవిడ్ని కట్టుకోమన్నారు, లేకపోతే ఎవరో అతిథిని కట్టుకోమన్నారు. తప్ప నేను అమ్మవారికి చీర ఎలా కడతాను చెప్పండి? అంగుష్ట మాత్ర విగ్రహానికి కట్టడము కుదరదు. కట్టే ప్రయత్నం చేస్తే అందులో అమ్మవారు కనబడదు. కానీ మీ ముచ్చట తీరడానికి దేవాలయ వ్యవస్థ వస్తుంది. ఇప్పుడు ఆభరణం పెట్టాలి ఊళ్ళో వాళ్ళందరూ దేవాలయంలో మూర్తి ఇస్తారు. చీర కట్టాలి, అమ్మవారికి పట్టుకొచ్చి ఇస్తారు. వెంకటేశ్వరుడు పంచె కట్టుకుంటే చూడాలనుంది,
వస్త్రాలంకార సేవ టికెట్ అంత తేలిక కాదు. మీ ఊళ్ళో వెంకటేశ్వరుడు గుడికి పంచిచ్చి ఆ పంచ కట్టించి మీరు సంతోషిస్తారు. పూజ యందు మీ మానసిక పరిమితులను అధిగమించడానికి వీలుగా ఇంటి పూజ గుడి పూజ అని రెండుగా విడిపోతాయి. మళ్ళీ సరే ఇప్పుడు దాన్ని నేను లోతుగా స్పృశించను, ఎందుకంటే అది నా ఉపన్యాసం అనకో ప్రధాన ఉద్దేశ్యము కాదు. అసలు ఓ ఉద్దేశం అంటూ ఉంటేగా వచ్చి కూర్చున్నా చేయని మొదలెడితేది. కాబట్టి పూజలో అధాంగ పూజలో పాదముల దగ్గర మొదలు పెడతాం. పాదముల దగ్గర మొదలు పెట్టి తల వరకు చెప్తారు పూజలో నామాలు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, భుజౌ పూజయామి, తర్వాత అదో కపోలం పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, శిర పూజయామి, సర్వాంగణ్యాని పూజయామి. ఏది ఇలా వేయండి పూలు, నేను చూస్తాను మీ ఇంట్లో. మీరు వేయగలరా? మీ ఇంటి మూర్తికి ఇలా వేయడం కుదురుతుందా? కుదరదు. మీరు ఇక్కడ మూర్తిని బాగా చూసి ఇక్కడ పట్టుకోవాలి. అది దర్పణ సేవ అంటే. అందుకు ఏకాంత శయనంలో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు. ఏకాంత శయనమునందు అద్దంలో చూపించడానికి కారణం అది. నిజానికి ఏకాంత శయనాల్లో అలా చూడరు, అద్దంలో చూస్తారు. ఎందుకు చూస్తారంటే అద్దం ఎలా పట్టుకుందో మీ మనసు అలా పట్టుకోవాలి. పట్టుకుంటే ఇక్కడ కర్మ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దాన్ని మీరు ఈశ్వరుని యందు ఆపాదించి చూడాలి. పాదౌ పూజయామి, ఈశ్వరుడి పాదాల దగ్గర మొదలు. నీకు అసలు అవే గుర్తులేవు, ఎన్ని మాటలు నువ్వు వెంకటాచలం పెడితే ఎవరికి కావాలి? అక్కడికి రండి. ఎన్ని మాటలు నేనండి 36 మాటలు వెళ్ళాను తిరుపతి అన్నాడు. ఏ స్వామివారి పాదాలు ఎలా ఉంటాయి చెప్పండి అన్నాను అనుకోండి, మీరు అన్నీ అలాగే అడుగుతారండి. ఏంటండి అంటే, నీకు ఎల్కేజీలో నువ్వు పేసవలేదు, అధాంగ పూజ యందు పాదములే నీకు తెలియదు. అసలు ఈశ్వర పాదములు ఎలా ఉంటాయి అని నేను అడిగాను అనుకోండి, ఆయన రెండు పాదాలు కొంచెం అటు ఇటు దూరంగా పెడితే నువ్వు గంధం రాయి అని నేనంటే, నువ్వు ఆ పాదములకు గంధమును అలదు అన్నప్పుడు నీకు ఆ పాదములను ఎదురుగుండా పెడితే ఎలా ఉంటాయి, ఈ పక్కన కూర్చుంటే ఎలా ఉంటాయి? ఎందుకని, నిజానికి కుడి చేతి వైపు ఉండాలి మూర్తి. కుడి చేతి వైపు మూర్తి ఉంచి పూజ చేస్తూ ఉంటాం మనం. లేదా ఒక్కొక్కచో ఆయన తూర్పుగా ఉంటాడు, మనం ఉత్తరంగా ఉన్నప్పుడు పోనీ మనకి ఎడం పక్కకు వస్తాడు. అలా చేసేటప్పుడు పాదములు పెడితే ఎలా ఉంటాయి? అప్పుడు నువ్వు నీకు ఏ చేతితో ఆ గంధాన్ని అలదుతున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది, ఏ చెయ్యి తేలికగా ఉండదు రాసేటప్పుడు అని నేను అడిగాను అనుకోండి, మీరు మానసికంగా కొంత అభ్యాసం చేసి ఉండాలి కదూ. లేకపోతే ఎదురుగుండా పాదాలు పెడితే రాసేటప్పుడు ఎలా ఉంటుంది మీరు ఊహ చేయండి. ఆడవాళ్లు ఎప్పుడు పసుపు రాస్తారుగా, చాలా తేలిక. ఎదురుగుండా ఇలా ఇలా రాసేయచ్చు, ఇలా ఇటు కూర్చుంటే రాయమనండి, ఒక్కసారి మారిపోతుంది. ఎడంచే ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా రాసేస్తారు. ఇక్కడ ఎడంచే ఇలా పెడితే కుడి చేయి దాని మించి తిరగదు, మళ్ళీ దీనికి తగులుతుంటుంది. ఈ చెయ్యి అంతా పసుపు అంటుకుంటుంది, అంటే గంధం అంటుకుంటుంది. ఎలా రాయాలి? ఈశ్వరుడు ఎప్పుడు అభిముఖ పూజ లేదు, ఎదురుగుండా కూర్చోబెట్టి పూజ చెయ్యం. మీ ఇంటి పూజామందిరంలో కూడా మీకు కుడివైపు ఉంటాడు, కాబట్టి మీరు ఇటువైపుకి పూజ చేస్తే ఆయన వచ్చి ఇటు కూర్చుంటే ఆయన పాదములు ఎలా ఉంటాయి? మీరు పువ్వు వేస్తే ఎలా పడుతుంది? మీరు తర్వాత పువ్వు చీలమండ మీద వేస్తే ఎలా ఉంటుంది? మోచిప్పల మీద వేస్తే మోచిప్పలు ఎలా ఉంటాయి? తొడలు ఎలా ఉంటాయి? నడుము ఎలా ఉంటుంది? బొడ్డు ఎలా ఉంటుంది? కడుపు ఎలా ఉంటుంది? నడుము ఎలా ఉంటుంది? ఎలా కొంచెం అన వంగుంటుందా, తిన్నగా నిలబడి ఉంటాడా? గుండెలు ఎలా ఉంటాయి ఆయనవి? ఆయన కంఠం మీద 3 గీతలు ఉంటాయా, 1 గీత ఉంటుందా?